ఇంకో పక్క విశాఖపట్నం రైల్వే జోన్ అందరం ఎప్పటి నుంచో అడుగుతున్నాం. కానీ ఈ ప్రభుత్వం మాయ మాటలు చెప్పి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇంత పెద్ద రాష్ట్రంలో ఒక రైల్వే జోన్ కూడా లేకుండా ఒరిస్సా పైన సాకులు పెట్టి వాళ్ళు కూడా ఒప్పుకున్న రైల్వే జోన్ ఇచ్చే పరిస్థితులు లేరు. ఇంకో పక్క మీరు చూస్తే జాతీయ విద్యా సంస్థలని 11 పెట్టారు. ఇప్పటికైతే మొన్నటి వరకు 9 ఇచ్చారు. నిన్న సెంట్రల్ యూనివర్సిటీ అన్నారు. ఇంకా గిరిజన యూనివర్సిటీ పెట్టలేదు, పెట్టినటికి నిధులు పెట్టలేదు. అంటే ఒక్కొక్క యూనివర్సిటీ రావాలంటే 6 సంవత్సరాలు పడుతుంది, ఫుల్ ప్లెడ్జ్గా రావాలంటే. అరా కొరా నిధులు పెడితే 20-30 సంవత్సరాలు అవుతాయి. అదే ప్రైవేట్ వ్యక్తులు ఎస్ఆర్ఎం కానీ విట్ కానీ అమృత్ కానీ ఇస్తే వాళ్ళు ఇప్పటికే పనులు ప్రారంభించి క్లాసులు కూడా ప్రారంభించే పరిస్థితికి వచ్చేసారు. అంటే ఎందుకు ఈ నిర్లక్ష్యం, ఎందుకు మా పట్ల ఇంత నిర్లక్ష్యంగా మీరు వ్యవహరిస్తున్నారో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్క గ్రీన్ఫీల్డ్ క్రూడ్ ఆయిల్ రిఫైనరీ వస్తుందనుకుంటే చట్టంలో పెట్టి ఇప్పుడు అది ఇమ్మంటే 5,500 కోట్ల రూపాయలు మనం హెచ్పిసిఎల్కి డబ్బులు ఇమ్మంటారు. మేము డబ్బులు మీకు ఇచ్చేటంటే వేరే వాళ్ళకి ఇచ్చి పెట్టించుకుంటాం. వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ అనే పేరు పెట్టి మీ ఆదాయాలు పెంచుకోవడానికి మా రాష్ట్రాన్ని దెబ్బతీసే పరిస్థితి వస్తే, మమ్మల్ని కష్టపెట్టే పరిస్థితి వస్తే చట్టంలో ఉండే స్ఫూర్తి ఏంటని అడుగుతున్నాను. ఇంకో పక్క దుర్గరాజపట్నం అనౌన్స్ చేసి ఇప్పుడు మేము చేయలేం వేరే చేస్తామంటారు. ఇంకో పక్క పన్నుల విధానంలో ఉన్న అవకతవకలు చూస్తే ఇక్కడుండే కృష్ణపట్నం లాంటి పోర్టులు హైదరాబాద్లో ఏవైతే పన్నులు కట్టి తిరిగిస్తారో అవన్నీ తెలంగాణ ప్రభుత్వానికి పోయే పరిస్థితుంది. ఇక్కడ పోర్టు ఉంది, ఇక్కడ ఇండస్ట్రీ ఉంది. ఆ రోజు డిఫర్డ్ ట్యాక్సేషన్ కింద మళ్లీ కట్టమని చెప్పిన తర్వాత సరిగా చట్టంలో పెట్టకుండా లొసుగులు పెట్టి ఆ డబ్బులు కూడా 4-5 వేల కోట్ల రూపాయలు తెలంగాణకు పోయే పరిస్థితి వస్తుంది. కడప జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ, దీనికి అతి లేదు గతి లేదు. ఏమాత్రం ముందుకు రాకుండా మాయా మాటలు చెప్తున్నారు. ఓబులాపురం మైన్ ఉంది, అవన్నీ ఇస్తామన్నాం, రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తామన్నాం, భూమి ఇస్తామన్నాం, అయినా కూడా ముందుకు రాలేకపోయారు. ఇంకో పక్క విశాఖపట్నం చెన్నై పారిశ్రామిక కారిడార్, ఢిల్లీ ముంబై పారిశ్రామిక కారిడార్ చేస్తున్నారు. 17,000 కోట్ల రూపాయలు మీరు డబ్బులు ఇచ్చారు, అనేక రాయితీలు ఇచ్చారు. అక్కడ మాత్రం మీకు ప్రేమ, ఈ ప్రాంతం పట్ల సవతి తల్లి ప్రేమ ఎందుకని అడుగుతున్నా, ఎందుకు ఇవ్వరని అడుగుతున్నా. ఇంకో పక్కన మీరు చూస్తే విజయవాడ విశాఖపట్నం మెట్రో రైలు అడిగితే వైబిలిటీ లేదంటారు, లాభాలు రావంటారు. లాభాలు రాకుండా ఢిల్లీ ముంబై బుల్లెట్ ట్రైన్ వేశారు, 1,00,000 కోట్లు ఖర్చు పెడుతున్నారు. అందులో లాభాలు వస్తాయని నేను అడుగుతున్నా. అక్కడ మాత్రం మీరు పెడతారు, మా విషయం వస్తే వివక్ష చూపించే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క వెనుకబడిన జిల్లాల అభివృద్ధి, వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి 7 జిల్లాలకు బుందేల్ఖండ్ తరహాలో డబ్బులు ఇస్తామన్నారు. ఆ లెక్క ప్రకారం అయితే దగ్గర 22,000 కోట్లు రావాలి. వీళ్ళు ఇచ్చింది 1,050 కోట్లు ఇచ్చారు. మనం ఉపయోగించుకున్న తర్వాత యూసీలు పంపించాం, సర్టిఫికెట్లు పంపించాం, డబ్బులు రిలీజ్ చేయమన్నాం. నీతి ఆయోగ్ కూడా రికమెండ్ చేశారు. డబ్బులు 350 కోట్లు ఒక సంవత్సరానికి ఇవ్వాల్సిన ఇన్స్టాల్మెంట్ రిలీజ్ చేస్తే ఆ డబ్బులు ఆర్బీఐ మన అకౌంట్లోకి వేశారు. మన అకౌంట్లోకి వచ్చింది. తిరిగి ప్రధానమంత్రి గారు చెప్పారని ఈ డబ్బులు మళ్ళా తీసేసుకున్నారు. ఇక్కడ మీరందరూ ఒక విషయం ఆలోచించుకోవాలి. మీరెవరైనా ఒక్కసారి మీ డబ్బుల్ని వేరే వాళ్ళ అకౌంట్కి వేసి ఆ బ్యాంకు మళ్ళా ఆ డబ్బులు మీ అకౌంట్కి రావాలంటే మీరు తీసుకునే అవకాశం ఉందా అని అడుగుతున్నా. రెండు ప్రభుత్వాలు, అది కేంద్ర ప్రభుత్వం, ఇది రాష్ట్ర ప్రభుత్వం, మాకు రావాల్సిన డబ్బులు ఇచ్చి మళ్ళా మీకు ఇష్టం లేదు కాబట్టి, నేను విభేదించాను కాబట్టి మీరు ఆ డబ్బులు తీసుకోవడానికి మీకెక్కడ అధికారం ఉందని అడుగుతున్నాను. దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. జరిగిన అన్యాయం అదే సమయంలో మళ్ళీ కావాలని ఇవన్నీ చేసే పరిస్థితికి వచ్చారు. ఇంతవరకు షెడ్యూల్ 9, 10 ఉన్నాయి. ఇవి రాష్ట్రంలో ఉండే రెండు రాష్ట్రాల ఆస్తుల విభజన, ఇన్స్టిట్యూషన్స్ విభజన. అక్కడుండే కంబైన్డ్ రాష్ట్రంలో ఉన్నప్పుడు ఉండే ఇన్స్టిట్యూషన్స్ లో డబ్బులు కానీ ఆస్తులు కానీ విభజించుకోవాలి. ఒక విషయంలో హైయర్ ఎడ్యుకేషన్ లో మనం సుప్రీంకోర్టును కూడా వెళ్ళాం. మాకు అన్యాయం జరుగుతూ ఉందని ఆ సమయంలో సుప్రీంకోర్టు ఒక మాట చెప్పారు. జనాభా దామాషా ప్రకారం ఆస్తులు పంచుకోమని ఒక ఆర్డర్ ఇస్తే 2 నెలల్లో దాన్ని ఇంప్లిమెంట్ చేయమని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇస్తే, తెలంగాణ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేయకపోతే కేంద్ర ప్రభుత్వానికి మనం లెటర్ పంపిస్తే, కాదు ఇది వాళ్ళకే తెలుసుని మళ్ళా ఒక ఆర్డర్ ఇచ్చారు. మళ్ళీ దానిపైన మనం సుప్రీంకోర్టుకు పోయే పరిస్థితికి వచ్చాం. కడాన వీళ్ళ పరిస్థితి మీరు చూస్తే శాసనసభ సీట్లు కూడా పెంచమని ఆ రోజు బిల్లులో పెట్టారు. శాసనసభ సీట్లు పెంచితే తెలుగుదేశం పార్టీ బలపడిపోతుందని కడాన శాసనసభ సీట్లు ఒక్క పైసా ఖర్చు కాదు, దాన్ని కూడా చేయలేని పరిస్థితికి వచ్చారు, అడ్డం పెట్టే పరిస్థితికి వచ్చారు. ఇవన్నీ చూసిన తర్వాత నేను చాలా ఓపికగా తిరిగాను. మీ అందరూ చూస్తున్నారు, 40 సంవత్సరాలు నన్ను గౌరవించారు. సమైక్య ఆంధ్రప్రదేశ్లో 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండడానికి మీరందరూ ఆశీర్వదించారు. 10 సంవత్సరాలు అపోజిషన్ లీడర్గా ఉండడానికి ఆశీర్వదించారు. కానీ ఆ రోజు ఎప్పుడు కూడా రాష్ట్రం విభజన జరిగిన తర్వాత ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి నేను ఢిల్లీలో ఒకప్పుడు యుఎఫ్ కానీ ఎన్ఎఫ్ కానీ ఇలాంటి ప్రభుత్వాల్లో ఉన్నాను, నేనెందుకు పోవాలని ఎప్పుడు ఆలోచించలేదు. ఓపిక్గా వెళ్ళాను, అందరి దగ్గరికి వెళ్ళాను, ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళాను, 29 సార్లు వెళ్ళాను. మన అమరావతికి వచ్చినప్పుడు మీరందరూ మీ కళ్ళతో చూశారు. నేను ఆయన్ని 10 సార్లు, 20 సార్లు, 30 సార్లు ఆయన్ని మెప్పించడానికి సార్ అని కూడా అడుక్కున్నాను. ఎవరి కోసం అడిగాను? నా కుటుంబం కోసరం కాదు, ఈ రాష్ట్రం కోసరం, భావి తరాల భవిష్యత్తు కోసరం నేను ఆ రోజు అన్ని విధాల ప్రయత్నం చేసి ప్రభుత్వాన్ని మెప్పించాలని ప్రయత్నం చేసి వాళ్ళు ఒక హిడెన్ అజెండా పెట్టుకుని మనకు మోసం చేయడం మొదలుపెట్టారు. ఎక్కడ కూడా లెక్క పెట్టుకోకుండా చేశారు. పోయినప్పుడంతా ఈ రోజు రేపు అని చెప్పారు. ఓపికగా తిరిగారు, మన పార్లమెంట్ మెంబర్స్ తిరిగారు, మన మినిస్టర్ తిరిగాం, అధికారులు వెళ్ళారు. కానీ ఏమాత్రం కూడా సహకరించే పరిస్థితులు లేరు. అదే మరిగా నేను అంత మునిపే ఒకసారి 2, 3 సార్లు ప్రధానమంత్రికి చెప్పాను, మా రాష్ట్ర ప్రజానీకం చాలా తీవ్రమైన నిరాశలో ఉన్నారు, ఒక మాటలో చెప్పాలంటే కోపంగా ఉన్నారు, ఇది అర్థం చేసుకోండి, సహకరించండి, ఇది మా హక్కు, మా హక్కు కాపాడవలసిన బాధ్యత మీ పైన ఉందని చాలా స్పష్టంగా చెప్పాను, నిర్మోహమాటంగా చెప్పాను. కానీ ప్రధానమంత్రి గుండె కరగల, చాలా దుర్మార్గంగా చేసే పరిస్థితికి వచ్చారు. ఆ తర్వాత మీరు ఒకసారి చూస్తే నేను లోపల చెప్పాల్సిన అన్ని విధాలా చెప్పిన తర్వాత 5వ సంవత్సరం బడ్జెట్ వచ్చింది. కనీసం మన రాష్ట్ర పేరు కూడా పెట్టలేని పరిస్థితికి వచ్చారు. ఎవరికి ఇవ్వమని వేరే రాష్ట్రాలకు ఇచ్చారు. ఆ రోజు నాకు అనిపించింది వీళ్ళతో లాభం లేదు, వీళ్ళు కావాలని మోసం చేస్తున్నారు, తాడో పేడో తేల్చుకోవాలని ఆ రోజే నిర్ణయించుకున్నారని మీ అందరికి తెలియజేస్తున్నా. ఆ రోజు నేను చెప్పాను. చెప్పిన తర్వాత మొదటి విడత మంత్రులు రాజీనామా చేయించాం. మంత్రులు రాజీనామా చేసిన తర్వాత ప్రధానమంత్రి గారు ఫోన్ చేస్తే చెప్పాను, ఇప్పటికి కూడా మేము నేషనల్ ఫ్రంట్ లో ఉన్నాం, ఎన్డీఏలో ఉన్నాం. మీరు న్యాయం చేయండి. మాకు పదవులు ముఖ్యం కాదు. ఒకప్పుడు వాజ్పేయి గారి గవర్నమెంట్ లో 29 మంది ఎంపీలు ఉంటే, మాతోనే ఆ ప్రభుత్వం ఉంటే మేము ఎప్పుడు కూడా పదవి తీసుకోలేదు. దేశం కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం ముందుకు పోయామని ఆ రోజు చెప్పాను.